రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే భయంతోనే ప్రధాని మోడీ ఈడీ విచారణల పేరుతో సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై అక్రమంగా కేసులు బనాయించేందుకు యత్నిస్తున్నారని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గండ్ర సత్యనారాయణరావు అన్నారు. టేకుమట్ల మండల కేంద్రంలో మండల అధ్యక్షులు కోటిగిరి సతీష్ గౌడ్ ఆత్వర్యంలో నిరసన ప్రదర్శన మోడీ దిష్టి బొమ్మ దహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలను అర్పించిన గాంధీ కుటుంబ సభ్యులను ఈ రకంగా ఈడీ విచారణల పేరుతో గత 3 రోజుల నుంచి వేధించడం దారుణమని మండిపడ్డారు. సోనియా రాహుల్ కుటుంబాన్ని రాజకీయంగా హత్య చేసేందుకు మోడీ యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఒక ఆదాని అంబారి లాంటి వ్యక్తులకు సబ్సిడీని ఇచ్చి పేద వర్గాలను మోసం చేయడమే కాకుండా ఈ దేశంలో రెండోసారి అధికారంకి వచ్చిన మూడోసారి కూడా నేనే ప్రధానమంత్రిని కావాలని హిట్లర్ను మరిపించే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీ నాయకుల మీద అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా అక్రమ కేసులు పెడుతూ ఈ రోజు స్వాతంత్ర్యం కొరకు పోరాడినటువంటి నెహ్రూ కుటుంబం మీద ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ వాళ్ళ నాయనమ్మ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ లాంటి వ్యక్తులు ఈ రోజు దేశం కొరకు బుల్లెట్లకు బలైపోయినటువంటి ఈ యొక్క వ్యక్తులు ఈరోజు అదేవిధంగా వాళ్ళకి ఈరోజు పాత కేసులన్నీ కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత ఈడీ కేసులన్నీ కూడా మళ్ళీ తవ్వి ఏదో ఒక కేసును ఇరికించి కాంగ్రెస్ పార్టీని ఈ రోజు ప్రజల్లో లేకుండా చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈడీకి సోనియా గాంధీ గారికి కానీ అదేవిధంగా రాహుల్ గాంధీ గారి గారు ఇద్దరు కూడా ఈ స్వాతంత్ర్యం కొరకు తెలంగాణ ఇచ్చినటువంటి గొప్ప నాయకులు మహాతల్లి సోనియా గాంధీ గారిని ఈరోజు ఈడీ కేసులో ఇరికించి జైలుకు పంపించాలనేటువంటి ఒక దురుద్దేశంతో ప్రధానమంత్రి మోడీ అమిత్ షా ఇద్దరు కూడా ఒక నియంత్రణలాగా వివరిస్తూ ఈరోజు 3వ రోజు 11 గంటలకు మళ్లీ ఈడీ ఆఫీస్ కు మరి అదేవిధంగా మాజీ ఏఐసిసి అధ్యక్షులు ప్రజలు అవకాశం ఇస్తే ప్రధానమంత్రి అయ్యేటువంటి అభ్యర్థి మీరు కూడా ఇది యొక్క ప్రధానమంత్రి అమిత్ షా నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. సోదరులారా, దానికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నది. ఈరోజు ఇద్దరు లాంటి వ్యక్తులు మట్టిలో కలిసిపోయారు. ప్రజల చేతిలో ఒక లెక్క కాదు. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీని, స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు స్వీకరిస్తారు. రాహుల్ గాంధీ సోనియా గాంధీని ఇరికించి జైలుకు దొరికితే నాకు ఎదురు లేదనేటువంటి ఒక కుట్ర కుతరితంతో ఈరోజు మోడీ వేసేటువంటి ఒక నిరంకుశ వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇది అంతం కాదు, ఆరంభం. ప్రజల చేతిలో ఒక లెక్క కాదు. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీని, స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు స్వీకరిస్తారు. రాహుల్ గాంధీ సోనియా గాంధీని ఇరికించి జైలుకు దొరికితే నాకు ఎదురు లేదనేటువంటి ఒక కుట్ర కుతరితంతో ఈరోజు మోడీ వేసేటువంటి ఒక నిరంకుశ వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇది అంతం కాదు.